ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే శుభస్యాధిక విఘ్నం, మంచి పని చేయాలంటే మస్తు విఘ్నాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. చెడ్డ పని చేయాలంటే ఇబ్బందులు ఎక్కువ ఉండవు, కానీ శుభస్య అధిక విఘ్నం, శుభాన్ని చేయాలంటే చాలా విఘ్నాలు ఉంటాయి. ఎన్ని విఘ్నాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే మహాభారతంలో ఒక చిన్న కథ వస్తుంది, అది అది చెప్పి మీకు ప్రారంభిస్తాను. ఎందుకంటే నేను తొందరగా చేయండి, ప్రారంభం చేయమంటే మీరు లేట్ చేశారు. ఒక్కసారి ఏమవుతుందంటే హస్తినాపురంలో పంచపాండవులు ఉంటారు. హస్తినాపురంలో పంచపాండవులు కూర్చున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన కలవాలని అక్కడికి వస్తారంట. పంచపాండవులకు పోయి వాళ్ళని కలవాలి, చూడాలని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఎవరైనా ఇంటికి పెద్దలు వస్తే ఏం అడగాలంటే ఏం తెచ్చారని అడగద్దు, నాలుగు మాటలు చెప్పండి అని అడగాలి. అప్పుడు ఆ పంచపాండవులు అందరూ కలిసి ఒక నాలుగు మాటలు చెప్పండి అని అడగండి. అప్పుడు ఏం చెప్పాలని ఆలోచన చేసి శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకం చెప్తాడనమాట. ఏంటంటే కథాయాం ధన్వినాం కోటి తదర్థే తదర్థం శివ మందిరే తదర్థం జాహ్నవీ తీరే తదర్థం దక్షిణేకరే అనేటువంటి ఒక శ్లోకాన్ని అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారికి చెప్పాడు. దీనికి అర్థం ఏంటి అంటే ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని విఘ్నాలు ఉంటాయి, ఎన్ని విఘ్నాలు కలుగుతాయి అని ఒక శ్లోకంలో చెప్తాడనమాట. ఆయన చెప్తాడనమాట మొదలు కథాయాం ధన్వినాం కోటి, ఎక్కడైతే పురాణము ప్రవచనము ఉపన్యాసము చెప్తుంటారో అక్కడ ఒక కోటి విఘ్నాలు ఉంటాయి, ఒక కోటి విఘ్నాలు ఉంటాయి. తర్వాత అంటే అర్థం తదర్థం శివ మందిరం, దాని యొక్క అర్ధ భాగం అంటే 50 లక్షల విఘ్నాలు ఎక్కడ ఉంటాయి, శివ మందిరంలో ఉంటాయి. కథాయాం ధన్వినాం కోటి, కథము పురాణాలు ప్రవచనం చెప్పేట ఒక స్థలంలో ఒక కోటి విఘ్నాలు ఉంటాయి, దాని యొక్క అర్ధ భాగము శివాలయంలో ఉంటాయి. తదర్థం శివ మందిరే తదర్థం జాహ్నవీ తీరే, దాని యొక్క అర్ధ భాగం అంటే 25 లక్షల విఘ్నము గంగా నది, గంగా యొక్క నదీ తీరములో ఒడ్డున 25 లక్షలు ఉంటాయి. మళ్ళీ దాని యొక్క అర్ధ భాగం మరి యొక్క 25 లక్షలు ఎక్కడ ఉంటాయంటే ప్రతి ఒక్క మానవుని కుడి చేతులు ఉంటాయన్నమాట, చేతులు 25 లక్షల విఘ్నాలు ఉంటాయన్నమాట కుడి చేతులు, కుడి చేతులు ఇట్లా చెప్పాడన్నమాట. అందరూ మీరు ఒప్పుకున్నారు కదా, అందరూ ఒప్పుకున్నారు వాళ్ళు కూడా, కానీ ఒక్కడు ఒప్పుకోలేదు. అందులో భీముడు అన్నాడు స్వామి నువ్వు ఒక్కొక్కసారి మంచి చెప్తావు, ఒకసారి చెడ్డ కూడా చెప్తావు, అన్నీ నేను నువ్వు చెప్పంగానే ఒప్పుకోవడానికి లేదు, ఒకసారి నువ్వు అబద్ధం కూడా చెప్తుంటావు, దీన్ని నేను నిదర్శనంగా చూస్తే తప్ప ఒప్పుకోను, చూపిస్తావా మరి సరే సార్ నువ్వు దానిని నేను ప్రూవ్ చేస్తాను, నేను నేను చెప్తాను నువ్వు కావాలంటే చూడు అని చెప్పేసి అన్నాడు. అంటే కథాయాం ధన్వినాం కోటి, ఎక్కడైతే పురాణము ప్రవచనము చెప్తుంటారో ఎక్కడ మంచి మాటలు చెప్తారో అక్కడ కోటి విఘ్నాలు ఉన్నాయని చెప్పాడు కదా చూద్దామని చెప్పేసి ఆయన ఈడికి వచ్చింది అన్నమాట. ఎవరు భీముడు, అక్కడ మన స్వామి గారు పురాణం నాగేశ్వర స్వామి గారు మంచి మాటలు చెప్తున్నారు అని అన్నాడు. మంచి మాటలు చెప్పేటప్పుడు ఎవరు విఘ్నాలు కలిగిస్తున్నారు చూద్దామని వచ్చిండు అనమాట. నిలబడ్డాడు చూసిండు, అంతా చూసిండు, ఎవరు ఎక్కడ కనబడలేదు అని అనుకున్నాడు. పచ్చి అబద్ధం చెప్పాడు శ్రీకృష్ణ, ఒక్కరు కూడా ఆటంకం కలిగలేరు, వద్దు స్వామి నువ్వు చెప్పొద్దని లేదు, ఎంత మంచి మాట చెప్పినా కూడా వింటనే ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు, మా మొదటి మాట ఏమనుకున్నాడు అబద్ధం. తర్వాత శివ మందిరంలో చూశారు, అక్కడ పక్కనే ఒక మందిరం ఉంది, అక్కడ లోపలికి వెళ్ళాడు చూసింది ఏం లేదు, అందరూ భజన చేసేవాళ్ళు చేస్తున్నారు, నమస్కారం చేసేవాళ్ళు చేస్తున్నారు, వెళ్ళేటోళ్ళు వెళ్తున్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు, అక్కడ కూడా ఏం విఘ్నాలు కనబడలేదు. అది కూడా రెండోది కూడా ఏమనుకున్నాడు అబద్ధం. అయితే మూడోది ఒక్కసారి చెక్ చేద్దాం చూద్దామని కాశీకి వెళ్ళండి అనమాట. కాశీలో వెళ్ళి అక్కడ గంగా నది ఒడ్డున నిలబడి అక్కడ చూసిందనమాట, ఎవరు ఆటంకం కలిగిస్తారు ఇక్కడ స్నానం చేసే వాళ్లకు చేయనియరు, చూసే వాళ్ళకు చూడనివ్వరు, ఎవరు చేస్తారు అటువంటి వాళ్ళని చూస్తున్నాడు, ఎవరు లేరు, వచ్చిన వాళ్ళకు రండి రండి కూర్చో రండి స్నానం చేయండి తర్పణాలు చేయండి స్నానాలు చేయండి పూజలు చేయండి అంటున్నారు, కానీ ఆటంకం కలిగించే వాళ్ళు వద్దు అనేటి వాళ్ళు ఎవరు కనబడలేదు. అయితే ఆయన ఏమనుకున్నాడు మూడోది కూడా అబద్ధం ఆయన అనుకున్నాడు. ఈ మూడు అబద్ధం చెప్పినాక నాలుగోది కూడా అబద్ధమే చెప్పింటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నేను ఒకసారి సత్యం చెప్తాడు ఒకసారి అసత్యం చెప్తాడు ఇది అబద్ధం అని చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా అక్కడనే ఉన్నాడు స్వామికి అడిగాడు, స్వామి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు, అట్లట్లా నేను అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది స్వామి, ఏంది ఏమేమి చూసినావు నువ్వు చెప్పు నేను నాకు సమాధానం చెప్తాను.
నువ్వంటివి కదా కథాయాం ధన్వినాం కోటి, ఎక్కడ పురాణ ప్రవచనాలు ఉంటాయో, ఎక్కడ మంచులు మంచి మాటలు చెప్తుంటారో అక్కడికి పోతే అక్కడ కోటి విఘ్నాలు కలిగిస్తారన్నావు కదా. నేను ఇక్కడ పోయాను ఒక ఊరుకు, అక్కడ స్వామిగారు పురాణం నాగేశ్వామి గారు మంచి మాటలు చెప్తున్నారు, కాబట్టి ఎవరు ఆటంకం కలిగించేవాళ్ళు అక్కడ కనబడలేరు. అంటే చూసేవాళ్ళు చూడనివ్వరు, వినేటవాళ్ళు విననివ్వరు అని చెప్పావు కదా. అక్కడ ఎవరు అటువంటి వాళ్ళు లేదు, అందరూ మంచిగా వింటున్నారు. అప్పుడు మధ్య మధ్యలో ఫోన్లు వస్తున్నాయి తప్ప ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నది అని చెప్పేసి అని అన్నాడు. సరే ఇక్కడ ఎవరు ఆటంకం కలిగించే వాళ్ళు కనబడలేదు కదా, ఆ కనబడలేదు. అయితే స్వామిగారు ఏం చెప్పారు విన్నావా అని అన్నాడు. అది మాత్రం వినలేదు కదా, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వింటారు, అది ఏం చెప్పారో నాకైతే అర్థం కాలేదు, నేను వినలేదు వచ్చాను. ఇదే అక్కడ ఆడదక్కపోయినాము, స్వామి ఏం చెప్తున్నాడు, ఏం పూజా కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు, పురాణం అంటే ఏంది, మార్గం అంటే ఏంది, శాస్త్రం అంటే ఏంది, స్వామిగారు చెప్పారు కదా, అది నువ్వు వినలేదు స్వామి. ఎవరు ఆటంకం కలిగిస్తున్నారో, ఎవరు వస్తారో అటువంటి వాడు ఎవరు కొట్టేద్దాము, అవసరమైతే చంపేద్దామని చూసిన తప్ప ఆయన ఏం చెప్పిండో వినలేదు అని అన్నాడు. ఇదే విఘ్నం అంటే ప్రతి మనిషి యొక్క మనసే విఘ్నం, పెద్ద విఘ్నం అది. కనుక విఘ్నం అంటే నువ్వు బయట వెతికావు కానీ విఘ్నం బయట ఉండవు నాయన, లోపలు ఉంటాయని చెప్పాడన్నమాట. కనుక అక్కడ కోటి విఘ్నం ఏదంటే నీ మనస్సు ఆ స్వామి ఏం చెప్పాడో అది విననివ్వలేదు, అది విననీయలేదు. ఎందుకంటే అది యొక్క విఘ్నం అక్కడ వచ్చి నీ మనసులో కూర్చున్నది కనుక ఆ విఘ్నము నీకు విననీయలేదు కనుక అది కోటి విఘ్నము. మరి శివాలయం దగ్గర అన్నావు కదా, అక్కడ ఏం విఘ్నం, ఎవరు కనబడలేదు అంటే నువ్వు పోయి దర్శనం చేసుకున్నావా అని అడిగిన. లేదు స్వామి, నేను దర్శనం చేసుకోలేదు కానీ చేసేవాళ్ళని చూసినా. మరి అర్థకపోయినావు, మల్లికార్జున స్వామి ఉన్నాడు పోయి దర్శనం చేసుకుని రావచ్చు కదా అని అన్నాడు. లేదు స్వామి దర్శనం, మరి ఇదే విఘ్నం. మరి గంగాకి వెళ్ళాడు అక్కడ పోయి స్నానం చేసి వచ్చావా అని అడిగినాడు. లేదు స్వామి, చేసేవాళ్ళని చూసినా కానీ నేనైతే స్నానం చేయలేదు. చూడండి, కాశీ దాకా పోయి గంగా స్నానం చేయకుండా వచ్చావంటే నువ్వేం మనిషి. కనుక విగ్రహం అంటే బయట ఉండదు కాదు, లోపల ఉంటాయి. అట్లాగే ఎవరైనా మన కుడి చేతిలో ఏదో 25 లక్షల విఘ్నాలు అని చెప్పావు కదా. అవును, ప్రతి ఒక్క మనిషి కుడి చేతిలో 25 లక్షల విఘ్నాలు ఉంటాయి. అవి ఏమంటే ఏదో ఒక మంచి ప్రతిష్ట ఉంది, ఏదో పూజ ఉందంటే, ఏదైనా దానం చేద్దామంటే వద్దంటుంటాయి. పది ఏమంటే మనసు చెప్తే ఇది అంటదు, పది ఎందుకు ఐదే ఏమంటుంటారు కుడి చేయి. అందుకే ఈ కుడి చేతిలో ఎన్నో విఘ్నాలు ఉంటాయి. ఈ 4 రోజులు ఎన్ని విఘ్నాలు వస్తాయో, కనుక మీకు మీ మనసులో ఎన్ని విఘ్నాలు వస్తాయో చూడండి. ఒకరే పోవాలనుకుంటారు, ఒకరు వద్దనుకుంటారు. కనుక ఎన్ని విఘ్నాలు ఉన్నా విఘ్నాలు పక్కకు పెట్టి మీ మనస్సు గట్టిగా చేస్తేనే ఆ దేవుడు మనకు కలుస్తాడు. లేకపోతే మనం చేసిందంతా కూడా అది వ్యర్థం అవుతుంది. అది సార్థకం అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఒక నిర్ణయం చేయాలి, సంకల్పంతో చేయాలి. ఆ సంకల్పంతో చేస్తేనే ఆ యొక్క పని శుద్ధి అవుతుంది. కనుక ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రారంభమైనటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా, ఎటువంటి విఘ్నాలు అంటే బాహ్యరూపమైనటువంటి విఘ్నాలు, మనస్సుల యొక్క విఘ్నాలు, కర్ణ పిశాచి విఘ్నాలు, ఎటువంటి విఘ్నాలు రాకుండా మన యొక్క పని పూర్తి కావాలని విఘ్నేశ్వరునికి ప్రార్థన.